ఎఫర్మేషన్స్ చేస్తే బెన్స్ కార్ కూడా మన చేతికి వస్తుందా? వస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్ కాన్షియస్ మైండ్. దిస్ ఈజ్ హరీష్. సో ఒక లేడీ తన మైండ్ రూల్స్ ఆఫ్ మైండ్ తెలుసుకున్న తర్వాత, మైండ్ ఎలా పనిచేస్తుందో, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వాడుకోవాలని తెలుసుకున్న తర్వాత విజువలైజేషన్ టెక్నిక్ వాడి తనకు కావలసిన బెన్స్ కార్ గురించిన విజువలైజేషన్ చేయటం మొదలుపెట్టింట. ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ స్లీపింగ్ తను విజువలైజేషన్ ఏముండేదంటే, నేను ఇంటి దగ్గర నుంచి బెన్స్ షోరూమ్కి వెళ్ళాను, బెన్స్ షోరూంలో నేను ఆ కార్ చూశాను, నాకు కావాల్సిన కార్ని టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇప్పుడు వాళ్ళు నాకు ఆ టెస్ట్ డ్రైవ్ ఇస్తున్నారు, కార్ చాలా స్మూత్గా ఉంది, కార్లో ఉన్న కంఫర్ట్స్ అన్నీ నాకు నచ్చినాయి, ఆ డ్రైవింగ్ చేసేసిన తర్వాత కార్ చేసి మళ్ళీ నేను మా ఇంటికి వచ్చాను. ఇలా ప్రతిరోజు విజువలైజ్ చేసేదంట. విజువలైజేషన్ చేస్తే వచ్చేస్తుందా కారు అనే మీ డౌట్ మీకు రావచ్చు. ఈ మేడం కేసులో అది నిజమైందంట. అయితే తను చేసిన విజువలైజేషన్ లాగానే జరగలేదు, కానీ తను విజువలైజేషన్ చేస్తున్న ప్రాసెస్లో ఒక 1 మంత్ తర్వాత తనకి చాలా రిచ్ ఉండే అంకుల్, తన అంకుల్ చాలా రిచ్ వారంట. అయితే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీలో ఉండటం వల్ల అతనికి ఉన్న పాత బెంజ్ కార్ ఏదైతే ఉందో అది సేల్కి వచ్చిందంట. తను ఎఫర్ట్ చేయగలిగిన అమౌంట్కి అది కొనేసిందంట. సో అలా తను కోరుకున్న ఆ బెంజ్ కార్ పెద్ద పాద్యం కాదంట, బాగానే ఉందంట. సో అలా తను కోరుకున్న బెంజ్ కార్ తను అనుకున్న అమౌంట్లోకి తన దగ్గరికి వచ్చి చేరింది. సో మీరు కూడా ఏది కావాలనుకున్నా సరే, మీకు ఎలాంటి పరిస్థితులున్నా సరే, ఆ పరిస్థితులు మీకు తగ్గట్టుగా మౌల్డ్ అయిపోయి మీకు ఏది కావాలో అది మీ చేతికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ అఫర్మేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ వల్ల. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.